బుల్టిలో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సాతంరాయి గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రాంతంలో కెమికల్ పారపోసి నిప్పంటి పెట్టడంతో ఘటన జరిగింది. ఇలాంటి సంఘటన మొదటిసారి కాదని, ఇది రెండోసారి అని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రాణాలకు హాని కలిగించే కెమికల్స్ పోసి నిప్పంటిస్తున్న వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. కెమికల్స్ పోసి నిప్పంటించడంతో దాని నుండి వచ్చే పొగతో శ్వాసకోశ వ్యాధులతో పాటు చర్మ వ్యాధులు వచ్చి ఎంతో మంది జీవితాలను కోల్పోవాల్సి వస్తోందని, వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు. మధు, బిందు, శంషాబాద్ మున్సిపాలిటీ పరిధికి సంబంధించినటువంటి సాతంరాయి అనేటువంటి ప్రాంతాల్లో కెమికల్స్ ఎవరో తెలియనటువంటి వ్యక్తులు అక్కడ డంప్ చేయడం జరిగింది. డంప్ చేయడమే కాకుండా వారంతా కూడా తగలబెట్టడం జరిగింది. తగలబెట్టడంతో భారీ ఎత్తున పొగ తర్వాత మంటలు ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇది ప్రాణాంతకమైనటువంటి కెమికల్ కావడంతో శ్వాసకోశ సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. దట్టమైనటువంటి పొగ అలుముకోవడంతో స్థానికులంతా కూడా భయాందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఇది మొదటిసారి కాదు, కేవలం సాతంరాయి శంషాబాద్ మున్సిపాలిటీ ఏరియాలో మాత్రమే కాదు, సిటీ శివారు ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు పదే పదే జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ చాలా సార్లు తెరపైకి వస్తున్నాయి. మీడియాలో వార్తలు వస్తున్నప్పటికీ కూడా దీనిపైన అధికారులు సరైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు అనేటువంటి విషయం పైన ఆగ్రహం వ్యక్తమవుతా ఉంది. సిటీ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని కెమికల్ ఫ్యాక్టరీస్ కావచ్చు, కొన్ని ఇతర సంబంధించినటువంటి నిషేధించబడినటువంటి కెమికల్స్ కావచ్చు, రాత్రిపూట తెలియకుండా వెళ్తా అక్కడ కెమికల్స్ డంప్ చేయడము లేకుండా తగలబెట్టి వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంది. ఇది చేయడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి నీరు గాలి ఆ ప్రాంతం అంతా కూడా కాలుష్యం అవుతా ఉంది. దీనివల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం, ముఖ్యంగా ఏజ్ ఎక్కువగా గ్రూప్ ఉన్నటువంటి పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు, అలాగే గర్భిణులకు తీవ్రమైనటువంటి ప్రమాదం తలెత్తుకోవటం అవకాశం ఉంది అనేటువంటి విషయాన ఆందోళన వ్యక్తమవుతుంది. వెంటనే ఈ కెమికల్స్ ఇక్కడ డంప్ చేసి తగలబెట్టినటువంటి వారిని అరెస్ట్ చేయాలి, నిశ్చయించాలనేటువంటి డిమాండ్ పెరుగుతా ఉంది. స్థానికులంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ విషయంలో ప్రభుత్వం దృష్టి పెట్టాలి, ప్రతి ఆపరేషన్లు చేయాలి, దీన్ని గుర్తించేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి డిమాండ్ వ్యక్తమవుతా ఉంది. అయితే మధు, ఇది మొదటిసారి కాదు, ఇలా పలుసార్లు జరిగింది అంటూ కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి దీనికి సంబంధించి అధికారులు ఎవరైనా స్పందించారా ఇప్పటి వరకు? అంటే అధికారుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనేటువంటిది. ఎందుకంటే ఇది మొదటిసారి కాదు, ఇది ఈ ప్రాంతంలోనే రెండవసారి. అంటే ఇక సిటీ శివారు ప్రాంతాలకు సంబంధించినటువంటి, ఔటర్ రింగ్ రోడ్ సంబంధించినటువంటి పది ప్రాంతాల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించి స్థానికులు వెంటనే గుర్తించారు, వీరంతా కూడా కంప్లైంట్ చేసేటువంటి పరిస్థితి దిశగా మీరు ముందుకు వెళ్తా ఉన్నారు, అరెస్ట్ చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. మిగతా ప్రాంతాల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ సంఘటనను తేలికగా తీసుకుని అధికారులు, పోలీసు వీరిని గుర్తించి అరెస్ట్ చేయకపోతే, అధికారులు కూడా ఇలాంటి సెర్చ్ ఆపరేషన్ చేయకపోతే ఈ సంఘటనలు ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయం పైన వీరంతా డిమాండ్ చేస్తా ఉన్నారు స్థానికులంతా కూడా. ముఖ్యంగా నీటికి సంబంధించినటువంటి, కెమికల్ కి సంబంధించినటువంటి సంబిక్ చివరి ప్రాంతాల్లో ఎక్కువ కావడం అనేటువంటి చాలా ప్రమాదకరమైనటువంటి అంశంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. సిటీ చాలా విస్తరిస్తూ పోతా ఉంది. ప్రస్తుతం సిటీ శివారు ప్రాంతాల్లో కూడా ఎక్కువ సంఖ్యలో నివాసం ఉంటున్నారు, అనేక నిర్మాణాలు చేపడతా ఉన్నటువంటి పరిస్థితి. ఆ నిర్మాణాల మధ్యలో ఆ గ్యాప్ లో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాల్లో మీరు డంపింగ్ చేయడం, తగలబెట్టడం అనేటువంటిది ప్రమాదకర స్థాయికి వెళ్తా ఉంది. దీన్ని వెంటనే అరికట్టే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి అనేటువంటి విషయం పైన డిమాండ్ వెలుగుతా ఉంది. అధికారులు ఇప్పటివరకు దీనిపైన ఎలాంటి ప్రకటన చేయలేదు. మరి అధికారుల విషయం పైన ఎలా స్పందిస్తారో ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ రైట్ మధు, థ్యాంక్ యూ. నా పేరు స్వామినాయక్, నేను ఇక్కడనే ఉంటాను పక్కనే. ఇప్పటికీ దాదాపు రెండోసారి ఇది జరగడము. మేము దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇంకోటి ఏంటంటే, ఒకసారి జరగడం వెళ్తాం ఈ పక్కన కంపెనీ వాళ్ళతో మేము వాటర్ పోయించుకోవడం జరిగింది. ఇది మళ్ళీ రిపీట్ అయింది. దీని గురించి కొద్దిగా కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. పోలీసు వాళ్ళకి సార్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఇచ్చాం సార్, వస్తున్నాను. ఇది రెండోసారి జరగడం, చాలా పొల్యూషన్ జరుగుతుంది. ఇల్లీగల్గా ఎవరో కెమికల్ వచ్చి తీసి పోసేయడం వల్ల ఇక్కడే మన స్వామినాయక్ ఉంటాడు, అతని ఇల్లు కన్నీ సార్. పొల్యూషన్ వల్ల చాలా బాధపడుతుంది. ఇది రెండోసారి కావడం, మీరే చూసుకున్న మంటలు ఏ విధంగా ఎగిసిపడుతున్నాయో, దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. నా పేరు స్వామినాయక్, నేను ఇక్కడనే ఉంటాను పక్కనే. ఇప్పటికీ దాదాపు రెండోసారి ఇది జరగడము.